హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పిక్సెల్ ల్యాబ్ లో ఎలాగ థంబ్నెయిల్ క్రియేట్ చేయాలన్నదే, అలాగే హెచ్డి ఫుల్ హెచ్డి 4K కి డిఫరెన్స్ ఏంటి ఒకటి చెప్తాను మీకు. దీనికోసం పిక్సెల్ ల్యాబ్ యాప్ కావాలి. మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, మీరు దాన్ని బట్టి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ లో ఉంటుంది ఇది. ఓకే, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ముందు ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ అయితే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ అయితే ఇలాగ అవుతుంది. ఇక్కడ టెస్ట్ ఉంది కదా, టెస్ట్ ఇక్కడ డిలీట్ ఉంది కదా, ఇక్కడ డిలీట్ కాదు డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వీటిలో డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, మనకు కావాలి వాడుకోవచ్చు మనం. ఓకే, మనకి వీటిలో 3D కావాలితే ఇదైతే టెస్ట్తో పాటు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3D టెస్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ వేరే 3D. ఓకే, ఇలాగ టెస్ట్ కూడా వస్తుంది ఇందులో. ఒకవేళ టెస్ట్ వద్దు, ఓన్లీ ఇమేజెస్ కావాలంటే, ఓకే ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు, ఇక్కడైతే ఇమేజెస్ ఇస్తారు, ఓన్లీ టెస్ట్ అయితే రాదు, ఓన్లీ ఇమేజెస్ అయితేనే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో అయితే చాలా ఇమేజెస్ అయితే ఇస్తారు. ఒకవేళ మనకి ఇమేజెస్ వద్దు, ఓన్లీ మనకి మొబైల్లో ఇమేజ్ కావాలనుకో మనకు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఫారం గ్యాలరీ అని, దీని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇలాగ ఓపెన్ అవుతుంది మీకు, అంటే మీ యాప్స్ అదే మీ గ్యాలరీలో ఉండి ఫొటోస్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ చెప్తాను ఫ్రెండ్స్. నేనే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఫుల్ హెచ్డీలో సెట్ చేసుకోవచ్చు మనకి క్వశ్చన్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది. ఒక నిమిషం, సైజ్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్లో అయితే మన ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ సైజు యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, దీని మీద ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ హెచ్డీలో అయితే ఓకే అవుతుంది. ఇది ఓన్లీ హెచ్డి ఇది, అయితే మనకు ఫుల్ హెచ్డి కావాలి ఇక్కడ మనం చేంజ్ చేయవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫుల్ హెచ్డి ఫ్రెండ్స్, అంటే మనకి ఫుల్ హెచ్డి ఎందుకు ఓకే చేశానంటే ఫ్రెండ్స్, మనం ఇమేజెస్ కట్ట మనకి ఎక్కువ యాడ్ చేస్తే మనకి 1 MB అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ మ్యాక్సిమం 2 MB మాత్రమే ఫ్రెండ్స్. మీరు 4K కాలితే 4K సెట్ చేసుకోవచ్చు, ఒకవేళ 2K కాలితే 2K సెట్ చేసుకోవచ్చు. వీటిల్లో మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి, మనం ఇమేజ్ 1 MB చూసుకోవాలి. 2 MB దాటితే మనకి అది కస్టమ్ థంబ్నెయిల్ పెడతాకైతే కుదరదు మనకి. కాబట్టి మీరు చూసుకోండి, చూసుకుని మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ టెస్ట్ అయితే యాడ్ చేసుకునేది మనకి 4K సెట్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ సెట్ చేసే వాళ్ళు అయితే ఫుల్ హెచ్డీలో సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని యాడ్ చేసి అయితే చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సెట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీకు ఓన్లీ ఇమేజెస్ యాడ్ చేశాను, ఓన్లీ మీకు ఈ ఇమేజెస్ ఇక్కడ మీకు యాడ్ చేశాను, ఈ PNG ఇమేజెస్. ఓకే, ఇప్పుడు మీకు వీళ్ళకి సర్కిల్ రౌండ్ సెట్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, దీని మీద ఓకే చేయండి. ఓకే చేసి ఇక్కడ దీని మీద అయితే ఓకే చేయండి. ఓకే చేసాక ఇక్కడ ఉంది కదా స్టిక్కర్, దీని మీద ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు దీని ఓన్లీ దీని రౌండ్ మనకైతే ఇమేజ్ అదే స్టిక్కర్ అయితే వచ్చింది చుట్టూరా. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇది కావాలితే ఓకే చేసుకోండి. అలాగే సేమ్ ఇది కూడా ఓకే చేయండి, దీనికి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకి రెడ్ కావాలి రెడ్. ఓకే, మన ఇష్టం మనకి కలర్ బట్టి ఉంటుంది, దీనికి కూడా ఎనేబుల్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇది అయిపోయింది, ఇప్పుడు టెస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఫస్ట్న టెస్ట్లోకి వెళ్ళండి. యాడ్ టెస్ట్ అని ఉంది కదా ఇక్కడ, ఇక్కడ టెస్ట్ ఉంది కదా, దీని మీద ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ ఎలాగొస్తుంది, ఇక్కడ సెంటర్లో తెచ్చుకోండి, ఇక్కడ దీంట్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ చూడొచ్చు ఇందులో మనకి టెస్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఓన్లీ ఇందులో. మీరు
ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తారు, అంటే ఫాంట్ స్టైల్స్ బ్రౌజర్లోకి వెళ్ళండి. వెళ్ళకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మనం సెట్ చేసుకుంటే స్టైల్స్ మన స్టైల్స్ అని ఉంటాయి కదా, మై స్టైల్స్ అందులోకి వెళ్తే వస్తాయి. ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చి నేను సెట్ చేస్తాను అందాక ఒకటి. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి రెండు రకాలుగా వచ్చింది, ఎందుకంటే ఆ ఫాంట్ ఆ స్టైల్గా ఉంటుంది, అలాగే 3D టైప్లో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎడిటింగ్ చేద్దాం. ఓకే, మీరు ఏం రాయాలో ఏం టైప్ చేయాలనుకుంటున్నారో చేయండి. సరే, ఓకే, అందాక నేనైతే ఇలా టైప్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎలాగైతే వచ్చింది కదా. ఓకే, ఇది టెస్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏమన్నా ఇంకా డిఫరెన్స్ కావాలంటే డిఫరెన్స్గా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ టెస్ట్ సైజ్ ఇందులో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, బ్లూ వేద్దాం, డార్క్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఫాంట్ స్టైల్ అని ఉన్నది కదా, దీని మీద ఓకే చేయండి. ఓకే చేసాక ఇక్కడ మీకు చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మీకు ఫాంట్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చాలా అయితే ఇస్తారు, డిఫాల్ట్గా వచ్చినాయి. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను. ఓకే ఓకే, నొక్క ఓకే ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ మనకి టెస్ట్ మీద నొక్కండి. మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. నేను ఒకటి సెట్ చేస్తాను. ఇక్కడ మనకి కలర్ చూస్ చేసుకోండి ఫస్ట్, రెడ్. ఇక్కడ మనకి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అంటే ఓన్లీ టెస్ట్ దగ్గర ఉండాలి. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కావాలన్నది ఇక్కడ సెట్ చేసుకోండి. నేనైతే ఫుల్గా సెట్ చేశాను, అలాగే ఇయర్ కూడా ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఓకే చేయండి దీన్ని. ఓకే చేసాక ఇక్కడ మీరు దీని మీదకి వచ్చింది చూడొచ్చు. ఇక్కడ మీకు దీన్ని బ్యాక్ పంపిద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీకు ఇమేజ్ బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. అయితే మన ఫ్రెండ్ కాల్ ఫ్రెండ్ నొక్కితే మళ్ళీ ఫ్రెండ్కి అయితే వస్తుంది, బ్యాక్ సెట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇట్లో ఇంకా ఇట్లో ఫాంట్ ఉంది కదా, అదే మన టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్కి స్టిక్కర్ కూడా చేయొచ్చు, అంటే దీనికి ఎట్టినట్టు టైప్ ఆఫ్. ఓకే ఓకే చేద్దాం. ఓకే చేసి ఇక్కడ ఇంకా మీకు చాలా ఉంటాయి, అలాగే 3D కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా మీరు, ఇందులో తగ్గించుకోవచ్చు అలాగే పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగా చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి మనకి, మీరు చూస్ చేసుకోండి మీకు ఏ టైప్ ఆఫ్ థంబ్నైల్ కావాలన్నది సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ యాడ్ చేయలేదు, ఒకవేళ ఎక్కువ యాడ్ చేయను అన్న వాళ్ళు అయితే మీరు 4K సెట్ చేసుకోండి. ఒకవేళ బాగా ఇమేజెస్ ఒకవేళ టెస్ట్ కట్ట ఎక్కువ యాడ్ చేసేలా ఉంటే ఫుల్ HDలో అయితే సరిపోద్ది ఫ్రెండ్స్. మనకి థంబ్నైల్ కూడా ఫుల్ HD అంటే క్వాలిటీ బాగుంటుంది మనకి. తర్వాత మీరు ఓకే చేసుకున్నాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద నొక్కండి. ఓకే, ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద ఓకే చేయండి. ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫుల్ HD కావాలా, 4K కావాలా, HD కావాలా అన్నది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ. ఫ్రెండ్స్ అయితే నేను సెట్ చేసాక ఇక్కడ ఇమేజ్ అయితే ఎలా వస్తుంది మనకి. ఇది మొబైల్ అయితే స్క్రీన్ అయితే కొద్దిగా బాగోదు ఫ్రెండ్స్, నేను దీని మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు సెట్ చేసింది, నేను ముందు సెట్ చేసింది. నేనైతే పిక్సెల్ ల్యాబ్లోనే సెట్ చేస్తాను ఫ్రెండ్స్, థంబ్నైల్ మొబైల్లో ఎడిటింగ్ చేసే వాళ్ళందరూ పిక్సెల్ ల్యాబే బెస్ట్ యాప్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ పెట్టి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.